గ్రామం. నేను లాల్గాడి మలక్పేటలో 2006 సంవత్సరంలో 39 ఎకరాల భూమి కొనుగోలు చేశాను త్రూ సేల్ డేట్. అందులో 10 ఎకరాలు నా పార్ట్నర్ జగదీష్ గారి వారికి చేశాం. నా పేరు 29 ఎకరాలు. 2013 నాకు ఎంఆర్ఓ గారు పాస్బుక్ ఇష్యూ చేశారు. ధరణి లెక్కించమని ఎంఆర్ఓ గారి దగ్గరికి 1 ఇయర్ బ్యాక్ వచ్చాను. నేను 10 లక్షలు అడిగారు ముందు, 10 లక్షలు ఇచ్చేసాం. సంవత్సరం అంటే తిప్పుతున్నారు వారు. ఇదిగో రోజు రేపు, ఇదిగో రోజు రేపు అని ఇంకా 30 లక్షలు డిమాండ్ చేశారు. 10 రోజుల నాడు ఇదిగోనని 20 లక్షల రూపాయలు చెక్కు రాసి ఇచ్చాను అడ్వాన్స్గా. ఐదన్న పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి, చెక్కుని ఇస్తామని. దానికి చెక్కు ఆయన జైలు పెట్టుకున్నాడు, ఎంతవరకు స్పందన లేదు. వాళ్ళు మళ్ళీ 20 లక్షలు చెమ్మన్నారు, 10 లక్షలు తెచ్చాం. చేసి వాళ్ళు చేస్తారు, 10 లక్షలు ఇవ్వండి అన్నారు. 10 లక్షలు డ్రైవర్ గారికి ఇవ్వమన్నారు, డ్రైవర్ గారికి ఇచ్చాం 10 లక్షలు అని తీసుకున్నారు. మా పని మటుకు చేయలేదు ఇంతవరకు. పేరు బద్రి. డ్రైవర్కి ఇచ్చాం 10 లక్షలు. ఇంతకుముందు ఎవరో గారికి హోటల్ ఎక్కడ కాదు, ఇక్కడ హోటల్లో ఇచ్చాను. 1 ఇయర్ బ్యాక్ మొత్తం ఎంత అడిగారు? 40 లక్షలు. ఇప్పటికి ఎంత పుట్టింది? 20. ఇదో చెక్ ఇచ్చారా? 20 లక్షలు చెక్ ఇచ్చాం. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది, 40 లక్షలు ఇచ్చారు మొత్తం కంప్లీట్. ఈరోజు షామీర్పేట తహసీల్దార్ ఆఫీస్ లో ఒక ట్రాప్ చేయడం జరిగిందండి. కంప్లైనెంట్ గారు మువ్వా శేషగిరిరావు అనేసి లాల్గడి మలక్పేట్ విలేజ్ లో వాళ్ళకు 29 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్ కు వాళ్లకు ధరణిలో అప్లోడ్ చేయడానికి గాను మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి గాను తహసీల్దార్ గారు సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు. తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా ఒక 10 లాక్స్ తీసుకున్నారు. సో ఈ రోజు 10 లాక్స్ ఇస్తుండగా పట్టుకున్నాము. సో ఆయనతో మాట్లాడారు, తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు తీసుకోండి కలెక్ట్ చేసుకోండి అంటే. వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నాము. ఎక్కడ తీసుకుంటారు? ఇక్కడే తహసీల్దార్ ఆఫీస్ బయట కార్లు కూర్చొని తీసుకున్నాం, ప్రెమైసెస్ లో, ఆఫీస్ ప్రెమైసెస్ లో. ఓవరాల్ గా 30 లాక్స్ డిమాండ్ చేశారు. ఆల్రెడీ 10 తీసుకున్నారు, ఇప్పుడు 10 తీసుకున్నారు. 10 తీసుకుంటున్నా పట్టుకున్నాం, బ్యాలెన్స్ 10 ఇచ్చారు. ఇక తహసీల్దార్ గారి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, మరి కరీంనగర్ లో కూడా ఇంట్లో కూడా తహసీల్దార్ ఇంట్లో సోదాలు తీస్తాం. మేబీ ఉండొచ్చు అండి రిలేషన్. ఈయన ప్రైవేట్ డ్రైవర్ అండి, భద్రయ్య అనేసి ప్రైవేట్ డ్రైవర్. సో ప్రైవేట్ డ్రైవర్ దగ్గర పట్టుకున్నాము, ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాం. వాళ్ళ ఇంట్లో సౌదాలు స్టార్ట్ అవుతాయండి, ఆల్రెడీ వెళ్తుంది మా టీమ్. ఓకే.